పార్లమెంటు ఘర్షణలో అస్వస్థతకు గురైన ఎంపీ కొనకళ్ళ నారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ప్రస్తుతం కొనకళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఆయనను ఆర్ఎంఎల్ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం, అక్కడ డాక్టర్లు ఏమంటున్నారు? ప్రణీత్, కొనకళ్ళ నారాయణ ఈ రోజు ఉదయం నుంచి కూడా సభా కార్యక్రమాల్లో కొంత ఉద్రేక పాల్గొన్నారు. ఆ తర్వాత సభ 3 గంటలకు ప్రారంభమైన సందర్భంగా ఆయన తిరిగి సభా కార్యక్రమాలు పాల్గొనే సందర్భంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఛాతీ పెయిన్ వచ్చిన దాని కంప్లైంట్ తో ఆయన స్పృహ కోల్పోయిన నేపథ్యంలో ఆయన్ని పార్లమెంట్ వైద్య సిబ్బంది వెంటనే ఆర్ఎంఎల్ హాస్పిటల్ తరలించింది. ఆర్ఎంఎల్ హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతుండగా చంద్రబాబు నాయుడు తదితరులు కూడా వచ్చి అక్కడికి ఆయన్ని పరామర్శించడం జరిగింది. అప్పటికి వైద్యులు పరిస్థితి కొంత నిలకడగానే ఉంది, ప్రమాదం ఏం లేదని చెప్పిన తర్వాత కూడా మెరుగైన వైద్య సహాయం కోసం ఆయన అపోలో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా ఒకరిద్దరుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా తన పర్యటన రద్దు చేసుకొని అపోలో హాస్పిటల్ కి ఆయన కూడా నారాయణ వెంట వెళ్తా ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉంది, ఇప్పటికిప్పుడు మెరుగుపడుతుంది అని చెప్పలేమని వైద్యులు చెప్పడంతో తెలుగుదేశం వర్గాల్లో కొంత ఆందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన అపోలోలో చేర్చి ఆయనకు మెరుగైన వైద్య సహాయం అందించాలన్న డిమాండ్ ని తెలుగుదేశం పార్టీ చేస్తా ఉన్నారు. పార్లమెంట్ లో సభ్యులు ఇంత ఆగ్రహానికి ఉద్వేగానికి లోనయ్యే పరిస్థితులు, వీటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాన కారణమని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్న తరుణంలో ఆయన్ని మరికొన్ని వైద్య పరీక్షల రిపోర్ట్లు రావాల్సిందే. ఆ వైద్య పరీక్షల రిపోర్ట్లు అందిన వెంటనే అవసరమైన మేరకు సరైన చికిత్స అందించేందుకు వైద్య బృందం కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రణీత్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్.